హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రణశ్రీ అఫీషియల్ కిచెన్ అండ్ లాగ్స్ ఇవాళ పాత బంగారానికి ఎలా మెరుగుపెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి మనకి పాత బంగారం ఉంటే నల్లగా అయిపోయి ఇలాగా ఉంటుంది కదా అది కొత్త వాటిలో మెరిసిపోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూసేసేయండి ఏం లేదండి స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టి గిన్నెలో పొయ్యి మీద పెట్టండి ఆ వేడెక్కిన తర్వాత అందులోకి బేకింగ్ సోడా అలాగే షాంపూ వేయాలి ఏ షాంపూ అయినా పర్వాలేదండి నేనైతే పతాంజలి షాంపూ ఉంది నా దగ్గర అది వేశాను అది వేడెక్కిన తర్వాత అందులోకి నిమ్మ నిమ్మరసం కూడా కాస్త పిండుకోండి నిమ్మరసం పిండి అందులోకి గోల్డ్ వేసేసేయండి ఆ నిమ్మరసం ఈ వీటిలో ఆ వేణలలో కాస్త మనం పసుపు కూడా వేస్తే చాలా బాగుంటుందండి నా దగ్గర పసుపు లేదు నేను మర్చిపోయాను అసలు యాక్చువల్లీ మర్చిపోయాను మీరు ఎప్పుడన్నా ఇలా చేసుకోవాలనుకుంటే పసుపు కూడా వేయండి వాటర్లో చాలా బాగుంటుంది ఇంకా గోల్డ్ ఐస్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలాగే వదిలేసేయండి ఆ తర్వాత మరి వేరొక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా బ్రష్తో ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మరొక గిన్నె పెట్టుకున్నాను నేనైతే అందులోకి వేడి నీళ్ళు పోసి పెట్టుకొని కాస్త గోరువెచ్చటి నెలలోకి ఈ గోల్డ్ అయితే వేసేసానండి మళ్ళీ ఎందుకు గోరువెచ్చటి నీళ్ళల్లో వేస్తున్నానంటే ఈ షాంపూ ఈ బేకింగ్ సోడా ఏదన్నా ఉంటే కూడా మనం కడిగినప్పుడు విడిపోంది ఈ వేడి నెలల్లో వేసామంటే ఇంకా శుభ్రంగా వచ్చేస్తుంది అందుకని నేను కాస్త గోరువెచ్చటి నీళ్ళలోకి వేసి మళ్ళీ క్లీన్ చేశానండి ఆ తర్వాత మళ్ళీ బాగా శుభ్రంగా అది కడిగేసి ఒక తడిబట్టలోకి వేసి ఇంకా తుడిచేసాను చాలా నీట్గా వచ్చినాయి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి గో పాత బంగారం ఏదన్నా మన దగ్గర ఉంటే ఇలా క్లీన్ చేసుకుంటే శుభ్రంగా మనకు కొత్త బంగారంలాగా మెరిసిపోతుందండి ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్ అలాగ ఉన్నప్పుడు ఇలా క్లీన్ చేసుకుని వేసుకుని వెళ్ళారంటే కొత్త బంగారం లాగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్